టెక్కలిలో శిథిలావస్థలో ఉన్న ప్రస్తుత కోర్టు భవనాలు తమకు ప్రాణహానిగా మారాయని సురక్షిత భవనాలు కేటాయించాలని కోరుతూ టెక్కలిలో న్యాయవాదులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. న్యాయవాదులు మాట్లాడుతూ కోర్టు భవనం పాతది కావడంతో స్లాబ్ పెచ్చులు పడి వర్షానికి కారుతుందని సురక్షిత భవనాన్ని మంజూరు చేయవలసిందిగా రాష్ట్ర హైకోర్టు విజ్ఞాపన చేయడంతో రాష్ట్ర హైకోర్టు అంగీకరించిందని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్ దృష్టికి ఈ విషయాన్ని వెల్లడించిన అనంతరం పాత ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో ఒక భాగాన్ని కోర్టు భవనానికి కేటాయిస్తామని నిధులు కూడా కేటాయించినట్లు తెలిపారు. అయితే తమకు ప్రభుత్వం నుండి అధికారిక ఉత్తర్వులు అందకపోవడంతో విధులు బహిష్కరించి రిలే నిరాహార దీక్షలు చేపట్టినట్లు న్యాయవాదులు తెలిపారు. నైన్ అండ్ హాఫ్ ల్యాక్స్ పెట్టి దాన్ని బాగు చేసిన ఈ విధులన్నీ ఆయన సమకూర్చిన తర్వాత మేము దాంట్లో మారుతామంటే సంబంధిత అధికారులు పర్మిషన్ ఇవ్వకుండా కాలయాపన చేయడం వల్ల ఈరోజు న్యాయవాదులంతా సమ చేస్తున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి మాకు కావలసిన పర్మిషన్ ఇచ్చి న్యాయవాదులు మా ప్రాణాలను ఇక్కడ కాపాడవలసిన బాధ్యత ఉంది. అలాగే జ్యుడిషియల్ ఆఫీసర్స్ కూడా వాళ్ళ ఛాంబర్లో కూర్చొని విధులు నిర్వహించే పరిస్థితి కూడా లేదు. కోర్టుల హాల్లో కూర్చొని వాళ్ళ విధులు నిర్వహిస్తున్నారు. ఇది దృష్టిలో ఉంచుకొని సానుకూలంగా ప్రభుత్వం స్పందిస్తుందని కోరుతున్నాను. కోర్టు పరిధిలో సీనియర్ సివిల్ జ్యుడిషియల్జీ మాకు మండల పాత మండల ఆఫీసులో అప్పుడు మా ఒరిజినల్ కోర్టు పడిపోయినందువల్ల ఇక్కడికి షిఫ్ట్ చేశాము. అప్పుడు సబ్ కోర్టు కూడా ఇందులేని స్టార్ట్ చేశాము. ఇప్పుడు 4 ఇయర్స్ అయ్యింది ఇక్కడ ఎంపీడీ ఆఫీసులో. ఇక్కడ కూడా ఎలక్ట్రిసిటీ మొత్తం బిల్డింగ్ అంతా పడిపోవడము, ప్రస్తుతం నిర్వహించడానికి బాగులేనందున అవకాశం లేనందున మాకు ఇక్కడ నుంచి మేము ఈ మధ్యనే మెటర్నిటీ వార్డు అంతా ఎంఎల్సీ వారి నిధులతో అక్కడ అంతా మా సత్కోట్లు అయితే మా కరెక్ట్ ఎక్కడైతే బెంచ్ ఉందో అక్కడే పెట్టు పడిపోయే పరిస్థితి ఉంది. అదృష్టం అమ్మగారికి సబ్జెక్ట్ అమ్మగారికి ఏమో ఇటువంటి దెబ్బ తగలకుండా ఎక్కడైపోయాయి. వర్షం పడితే ఉండకపోతున్నాము కోర్టులో, అన్ని రూమ్స్ కారిపోతున్నాము. రెండు కోర్టులు తగిన సదుపాయం ఇక్కడ లేదు కాబట్టి మేము రిపేర్ చేయించుకున్నాం, బాగు చేసుకున్నాం. మా మెటర్నరీ వార్డే కోర్టుగా మార్చుకుంటున్నాం కాబట్టి